అజ్ఞాత వ్యక్తికి కాల్ చేయడం ఎలా? వరమ్మా వరమ్మా, మంచినీళ్ళు తీసుకున్నారా? వరమ్మా, స్క్రూ డ్రైవర్ తీసుకో. అక్కడ పెట్టు. వరమ్మా, స్నానం చేయాలి, టవల్ తీసుకున్రా. తెస్తున్నా. నేను అడిగింది టవల్, షర్ట్ కాదు వరమ్మా. అయ్యో, తీసుకొస్తానండి మురళి. ఒకటి అడిగితే ఇంకొకటి తెస్తుంది ఏంటి, ఏమై ఉంటుంది? వరమ్మా వరమ్మా, బైక్ కీస్ తీసుకున్రా. మురళి, పర్స్ ఓకే, కీస్ తెస్తానుండు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇట్రా ఒకసారి కూర్చో కూర్చో కూర్చో. ఏమైంది నీకు? ఏమైంది నాకు? అదే అడుగుతున్నాను. స్క్రూ డ్రైవర్ ఇవ్వమంటే కటింగ్ ప్లేయర్ ఇచ్చావు, టవల్ ఇవ్వమంటే షర్ట్ ఇచ్చావు. మనిషి ఇక్కడే ఉన్నా మైండ్ మాత్రం ఎక్కడో ఉంది. ఎక్కడుంది? ఫోన్ మీద. మా వదిన ఫోన్ ఇంకా చేయడం లేదేంటా అనే ధ్యాస మీద ఉంది. చేస్తుందిలే. ప్లాన్ ప్రకారం మా చిన్నన్నయ్య మా వదినకి కనపడేలా ఫోన్ నంబర్ ఎక్కడో ఒక చోట రాసుంటాడు కదా. ఈ పాటికి చూసే ఉంటుంది కదా. అయినా ఇంకా కాల్ చేయలేదేంటా అని. మీ వదిన లాంటి వాళ్ళు భయపడాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా వరమ్మా. అంత సులువుగా లొంగే రకం కాదు. కరెక్టే అనుకో, కానీ పరువు పోతుందేమో, జీవితం ప్రశ్నార్థకం అవుతుందేమో అన్న ఆలోచన వస్తే భయం కూడా త్వరగానే వస్తుంది కదా మురళి. భయం వచ్చే ఉంటుంది, కాకపోతే కాల్ చేయడానికి కాస్త అహం అడ్డొస్తుందేమో. ఒకవేళ మా వదినని అనవసరంగా అనుమానిస్తున్నామంటావా? ఎవరినో వెతకబోయి మా వదిన మీద గురి పెడుతున్నామంటావా? అదేం లేదు వరమ్మా, మీ చిన్నన్నయ్య చెప్పిన దాన్ని బట్టి మొదటి ప్రయత్నం కరెక్ట్గానే వర్కౌట్ అయింది కదా. ఇది కూడా వర్కౌట్ అవుతుంది చూడు, ఫోన్ వస్తుందిలే. సరే అయితే రెస్టారెంట్కి వెళ్ళాలి కదా, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. నేను కూడా వస్తా. ఏమన్నావు? డ్రెస్ మార్చుకుని రా అంటున్నాను. లేదు, ఇంకేదో అన్నావు. లేదు వరమ్మా, డ్రెస్ మార్చుకుని రా అని అన్నాను. అంతే కదా, అదే కదా అన్నావు. అదే వరమ్మా, మరి నీకేం వినపడింది? నాకు కూడా అదే వినపడిందిలే. అయ్యో, దీనికి రొమాన్స్ ఎలాగూ రాదు. నేర్పుదామంటే నేర్చుకోదు. ఈ ఒంటరి జీవితానికి రొమాన్స్ రోజులు ఎప్పుడొస్తాయో ఏమో.